హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ గూడూరు రేణిగుంట సెక్షన్ అనేది అతి ముఖ్యమైన సెక్షన్ గా చెప్పుకోవచ్చు. విజయవాడ గూడూరు సెక్షన్ అనేది గ్రాండ్ ట్రక్ రూట్ కాబట్టి ఇక్కడ రైళ్ల యొక్క సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. వందలలో ఇక్కడ రైళ్లు అనేవి నిత్యం పరుగులు పెట్టడంతో రైల్వే శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ గూడూరు సెక్షన్ లో ఉన్న రైల్వే లైన్ ని త్రిభుజంగా మార్చడానికి ఇక్కడ ఆమోదాన్ని తెలియచేసింది. గూడూరు అలాగే విజయవాడ ఈ సెక్షన్ అనేది అత్యంత కీలకమైన సెక్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండు స్టేషన్ల మధ్యలో దూరం వచ్చేసి 288 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 280 కిలోమీటర్ల రైల్వే లైన్ ని త్రిభుజంగా మార్చడానికి ఇక్కడ రైల్వే శాఖ అంచనా వ్యయం వచ్చేసి 3,246 కోట్లుగా అంచనా వేసి ఇక్కడ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ 140 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ అనేది త్రిభుజంగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా అక్కడక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఇవి కూడా తొందరలోనే కంప్లీట్ అయి ఈ రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో త్రిభుజంగా ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. అలాగే ఇప్పుడు అందిన గుడ్ న్యూస్ ఏంటంటే, గూడూరు వరకు త్రిబుల్ లైన్ అనేది వెళ్ళక గూడూరు నుంచి రేణిగుంట వరకు ఉండే రైల్వే లైన్ ని త్రిబులింగా మార్చడానికి రైల్వే శాఖ ఆమోదాన్ని తెలియచేసింది. ఈ ప్రాజెక్ట్ ని ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. గూడూరు రేణిగుంట సెక్షన్ లో మొత్తం దూరం వచ్చేసి 83 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ 83 కిలోమీటర్లని త్రిబులింగా మార్చడానికి రైల్వే శాఖ ప్రస్తుతం అంచనా వ్యయం వచ్చేసి 880 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అక్కడక్కడ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ ఓవర్ బ్రిడ్జెస్ అనేవి నిర్మించవలసి ఉంటుంది. ఒకసారి మీకు మ్యాపుల తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి విజయవాడ గూడూరు డబ్లింగ్ లైన్ యొక్క మ్యాప్. ఇది విజయవాడ, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రైల్వే లైన్. ఇలా ఒంగోలు మీదుగా ఇక్కడ గూడూరు వరకు చేరుకుంటుంది. దీని యొక్క కిలోమీటర్లు వచ్చేసి 288 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం పనులు అనేవి చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఇది కూడా తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన రైల్వే లైన్ వచ్చేసి గూడూరు రేణిగుంట త్రిబులింగ్ వర్క్స్. ఇవి ఇక్కడ ఇది గూడూరు, ఇది వచ్చేసి రేణిగుంట. ఈ పనులు అనేవి ఇక్కడ గూడూరులో స్టార్ట్ అవుతాయి. దీన్ని కూడా ప్రస్తుతం త్రిబులింగ్ చేయడానికి రైల్వే శాఖ ఆమోదాన్ని తెలియజేసింది. ఈ రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ వెంకటగిరి శ్రీకాళహస్తి మీదుగా ఇక్కడ రేణిగుంటకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 80 కిలోమీటర్లుగా ఉంటుంది. దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 884 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. విజయవాడ గూడూరు ఈ సెక్షన్ లో త్రిబులింగ్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ రూట్ లో ప్రయాణించే రైళ్లకి ఇది చాలా బెనిఫిట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా క్రాసింగ్ లేకుండా ఈ గ్రాండ్ ట్రాక్ రూట్ లో రైళ్లు అనేవి వేగంగా ప్రయాణించవచ్చు. అలాగే గూడ్స్ రైళ్లకి కూడా క్రాసింగ్స్ అనేవి ఉండకుండా గూడ్స్ ని ఈ గ్రాండ్ ట్రాక్ రూట్ లో అత్యంత వేగంగా తరలించవచ్చు. అలాగే ఇక్కడ రైలు యొక్క సంఖ్య కూడా పెంచినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా గూడూరు రేణిగుంట ఈ త్రిబులింగ్ అనేది అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. తిరుపతికి ఇప్పటికే చాలా రైళ్లు అనేవి ఈ రూట్ లోనే ప్రయాణిస్తాయి. ఈ రైల్వే లైన్ అనేది త్రిబులింగ్ అందుబాటులోకి వస్తే ఈ తిరుపతికి వెళ్ళడానికి అత్యంత వేగవంతమైన ప్రయాణం అనేది ప్రయాణికులకి అందుబాటులోకి వస్తుంది. విజయవాడ గూడూరు గూడూరు రేణిగుంట ఈ ప్రాజెక్ట్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు కాబట్టి తిరుపతికి మరికొన్ని రైళ్లు కూడా నడపడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ గూడూరు ఈ త్రిబులింగ్ అనేది జరగడం మీద, అలాగే కొత్తగా గూడూరు రేణిగుంట త్రిబులింగ్ ని ప్రతిపాదించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.